హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను జున్ను తయారు చేయబోతున్నాను. ఇవన్నీ జున్ను పాలు గిన్నెలో పోసుకుంటున్నాం కదా, పోసేసుకున్నాము. నేను జున్ను తయారు చేయక అంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, జున్ను పాల్లో నేను శుభ్రంగా పౌడర్ చేసి పెట్టుకున్న బెల్లం నేస్తున్నానండి. పౌడర్ చేసుకున్న బెల్లం వేసాను కదా, మొత్తం పాల్లో కలిసే వరకు కలిగి పెట్టాలి బెల్లం. ఇలా కలిగి పెట్టిన దానిలో మనం ఏం చేసామంటే, నేను ఏం చేశానంటే మిరియాలు, యాలకులు కలిసి పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ని నేను కలుపుతున్నాను పాల్లో. మీ ఫ్లేవర్కి ఎంత ఇష్టమైతే అంత కలుపుకోవచ్చు. నేనైతే నాకు ఇష్టమైనంత నేను వేసుకుంటున్నాను. యాలకులు మిరియాలు కొంచెం అయితే జార్లో వేసినప్పుడు మనకి స్మాష్ అవ్వండి. దానిలో కొంచెం షుగర్ వేసి స్మాష్ చేస్తే అవుతుంది, మిక్సీ పెడితే అవుతుంది. షుగర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. దీనిలో కొంచెం సొంటి కూడా వేసుకోవచ్చు, ఉంటే నాకైతే అందుబాటులో లేదు కాబట్టి నేను వేయట్లేదు, మీరు వేసుకోవచ్చు ఉంటే. ఇలా మొత్తం కలిపి పెట్టుకుంటున్నాం. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పాలను మనం ఏం చేద్దామంటే వడకట్టొచ్చండి. బెల్లం ఫ్రెష్గా లేకపోయినా కొంచెం రాళ్ళు తుక్కువ ఉంటుంది కొంచెం కొంచెం బెల్లంలో, ఆ బెల్లం బాగోకపోతే కనుక వడగట్టుకోవాలి. నాకు బెల్లం అయితే చాలా నీట్గా ఉంది, నేనైతే వడగట్టలేదు. చూసుకుని మీరు వడగట్టుకోండి. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, మనం కలుపుకున్న పాలు గిన్నె కంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాం. ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకుని ఇది పెట్టుకుని మూత పెట్టుకుని అందులో పెట్టుకుంటున్నాం అన్నమాట. చూసారా, మళ్ళీ దానిపై మళ్ళీ మూత పెడతాం. ఇలా పెట్టేదాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటాం అన్నమాట, ఉడకబెట్టుకొని. చూడండి, నేనైతే పెట్టేసాను, జున్ను తయారైపోయింది. చూడండి, వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం అలా ఉంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నైతే బాగుంటాం.